మెదక్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, సీఎం పు ప్రజల కష్టాలు పట్టడం లేదని, కరోనా వైరస్ తో వైద్య సేవలను అందించక వాళ్ళు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. స్పీచ్ ఆఫ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆన్లైన్ ప్రచార మాధ్యమాల వేదికగా తమ గళాన్ని వినిపించాలన్నారు. అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ గళాన్ని వినిపించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్-19 ను చేర్చాలని, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చార్జీలు నియంత్రించాలని డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా కానీ దానికి వచ్చే ముఖ్యమంత్రి కానీ మిగతా ఆఫీసర్లు కానీ ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ కనీసము మీటింగ్ పెట్టిన సందర్భాలు కూడా లేవు. ఇలా భారతదేశంలో అతి తక్కువ టెస్ట్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. అతి తక్కువ టెస్ట్ చేసిన ఎంతోమంది కరోనా బారిన పడి చనిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులకు పోయినట్టయితే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మమ్మందరం కలిసి పాల్గొంటేనే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయితే అయితే ప్రభుత్వాన్ని మేల్కొల్పోవాల్సిన అవసరం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది కాబట్టి తప్పకుండా అందరూ చేయాలి.